సందర్భంగా చివరి రోజు రథోత్సవం అగ్నిగుండాలు నిర్వహించారు. శ్రీకాళ భైరవ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అగ్నిగుండాలను చూడటానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీకాళ భైరవ స్వామిని వారిని దర్శించుకోవటం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీలోనే ఇది ఉంది కాబట్టి తర్వాత ఈశన్నపల్లి గ్రామాలలో ఉన్నందున శ్రీకాళ భైరవ స్వామి వారిని దర్శించుకోవటం జరుగుతుంది.